దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకు అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోహాను శుభవార్త 16:20 మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మనకు ఎదురైన అవమానములను బట్టియు, మనకు కలుగుచున్న మహాశ్రమలను బట్టియు, మనము పొందుతున్న నిందలను బట్టియు, మన చుట్టూ జరుగుచున్న ప్రతికూల పరిస్థితులను బట్టియు నిస్సహాయ స్థితిలో ఉండి జరిగిన నష్టములను తలంచుకుంటూ దిగులు పడుచు వేదనకు గురై మనశ్శాంతిని కోల్పోయి నెమ్మది లేక దిక్కు తోచని దీనస్థితిలో మనముండి రాత్రింబగళ్ళు మన కన్నీళ్లే మనకు అన్నపానములైన అనేక సందర్భాలలో మన పరిస్థితులను బట్టి మనవారే మనకు దూరమై మనలను అనాథలుగా మిగిల్చినప్పుడు మన కన్నీటిని చూచిన యెహోవా దేవుడు కృంగియున్న మనలను పైకి లేవనెత్తి, రోదించుచున్న మనలను ఓదార్చి, చెదరిన గుండెకు బాసటగా నిలిచి, అలసిన ప్రాణమును ఉజ్జీవింపజేసి, నలిగిన హృదయమును బలపరచి, సొమ్మసిల్లి శక్తిహీనులమైన మనకు బలాభివృద్ధిని కలుగజేసి, మన అంతరంగమునందున్న విచారములన్నిటినీ కొట్టివేసి, ఆయన గొప్ప ఆదరణ చేత మన ప్రాణమునకు నెమ్మదిని పూర్ణ శాంతిని కలుగజేస్తారు. దయాళుడైన యెహోవా దేవుడు మనకు తోడుగా మన పక్షమునందు మనకు సహాయకునిగా నిలిచి మనతో కూడా నివాసమును చేయుచు, మన చింత యావత్తును తన మీద వేసుకుని మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి మన దుఃఖ దినములను సమాప్తపరచి, ఇక మీదట దుఃఖమైనను వేదనయైనను ఏడ్పైనను లేకుండా చేసి మనకు నోటి నిండా నవ్వును ప్రహర్షించు పెదవులను దయచేస్తారు. మనము దుఃఖించిన యాండ్ల కొలదిగా ఆయన మనకు రెట్టింపు సంతోషమునిస్తారు. మన దేవుడు మన దుఃఖమును సంతోషముగా మార్చాలంటే మొదటిగా కావలి కాయువారు ఉదయము కొరకు ఎదురుచూచు రీతిగా, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు ఎదురుచూచు రీతిగా మనమును ఆసక్తి కలిగిన వారమై యెహోవా దేవుని సహాయము కొరకు సహనముతో ఎదురు చూడాలి. ఆయన కొరకు నిరీక్షించువారు సిగ్గుపడక నూతన బలమును పొందుకుంటారు. రెండవదిగా ఉపవాసముండి యెహోవాను బతిమాలుకుని యథార్థ హృదయలమై ప్రవర్తించుచు సమస్తమును దేవునికి అనుకూలముగా జరిగించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా దుఃఖమును సంతోషముగా మారుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతగానో ఆదరించారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.